వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కాపులు యొక్క రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఇది రాష్ట్ర పరిధి కాదు, కేంద్రం చేయవలసిన పని అని చెప్పడం చాలా బాధగా ఉందండి, వింతగా ఉంది. తుని మీటింగు అయిన తర్వాత 1/2/2016 జగన్మోహన్ రెడ్డి గారు ఈవినింగ్ టైంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ కాపు, తెలగ, బలిజ వంటి కులాలు బ్రిటిష్ కాలం నుంచి కూడా రిజర్వేషన్ అనుభవిస్తున్న జాతి అనుభవించింది, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ జాతి రిజర్వేషన్ అనుభవించిందని పదే పదే వారు చెప్పిన సందర్భం మీకు చేస్తూ ఉన్నానండి. అలాగే అసెంబ్లీలో ఒకసారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు కాపు జాతికి ఇచ్చిన హామీని, రిజర్వేషన్ హామీని అమలు చేసి తీరాలి అని అసెంబ్లీలో కూడా బలగుద్ది చెప్పిన పెద్ద ఆయన. ఈరోజు వారు మాట్లాడే తీరు ఏమనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదండి. ఆ రోజు సాధ్యం కాదు అన్న మాట అనలేదు, అమలు చేయాలి, ఈ జాతి అనుభవించిన రిజర్వేషను పునరుద్ధరించాలి అని చెప్పిన వారు కేంద్ర పరిధి అని చెప్పేసి తప్పించుకోవడం చూస్తూ ఉంటే, ఇంక మా జాతి నిత్యం అణగారి జాతిలాగా వారు చూస్తూ ఉన్నారా, అణగారిపోయే ఉండాలా, నిత్యం వారు వారు ఇక పల్కీలు మోస్తూ వారి మోచేతి కింద నీళ్లు తాగుతూ మా జాతి బతకాలని వారి అభిప్రాయమా? సెలవమ్మని మీ ద్వారా కోరుతా ఉన్నానండి. ఏ బీసీ సోదరుల యొక్క కోటాలో ఓట అడగలేదండి, వారు అనుభవించే ఏబీసీడీలో మా జాతికి ఇవ్వబోయే రిజర్వేషన్ను అందరూ పెట్టవద్దండి, వారికి మాకు తగాదాలు వద్దండి, మాలో ఉన్న పేదవారికి మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం, ప్రత్యేక కేటగిరీ పెట్టండి, మాకు కొంత పర్సంటేజ్ ఫిక్స్ చేయండి, అందులోనే మేము సర్దుకుంటాము, ఎవరి ఓటాల్లోనే మేము వెళ్ళము, దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, బీసీ సోదరులు కానివ్వండి, ఎవరు ఓటాల్లో మాకు వద్దండి అయ్యా, వారు కడుపు కొట్టే అలవాటు జాతికి లేదండయ్యా అని పదే పదే చెప్పామండి. రాజ్యాంగం వారికి మాకు సమానం కాదా అండి, ఎందుచేత మా జాతి మీద చిన్న చూపు అని చెప్పేసి, ఏం తప్పు చేసామని చెప్పేసి ఉద్యమం పుట్టిన జిల్లాలో మీరు మాట్లాడడం ఎంతవరకు న్యాయమో అని నేను ప్రశ్నిస్తూ ఉన్నానండి. వారు రాష్ట్రంలో అమలు చేసేది కాదు ఇది కేంద్రం అంటున్నారండి, ఎన్నో సమస్యల మీద వారు మాట్లాడుతూ ఉన్నారు నిత్యం వారి పాదయాత్రల్లో. ప్రత్యేక హోదా అవ్వచ్చండి, రైల్వే జోన్ అవ్వచ్చండి, గిరిజన యూనివర్సిటీ అవ్వచ్చండి, కడప స్టీల్ ప్లాంట్ అవ్వచ్చండి, అవి కేంద్ర పరిధి కదా, అవి మనం మాట్లాడడానికి మాకు అర్హత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అయ్యా. వాటి మీద పోరాడుతూ ఉన్నారే ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించే రిజర్వేషన్ గురించి ఆ పోరాటంలో చేర్చడం తప్ప అనుభవించింది అడగడం తప్ప అండి, ఇది అడగకూడదు కేంద్ర పరిధి అన్నప్పుడు అది కూడా అడగకూడదు కదా. ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారు మన విభజన హామీ అయిపోయిన టైంలో, అవి కూడా అడగకూడదు కదండి. పోనివ్వండి, సుమారు 6 నెలల నుంచి వారు పాదయాత్ర చేస్తున్నారు, నేను ఏ జాతికి వ్యతిరేకం కాదండి, ఎన్నో హామీలు ఇచ్చేస్తూ ఉన్నారు, ఊరు ఊరికి వీధి వీధికి హామీ ఇచ్చేస్తూ ఉన్నారు, వారి ఉద్దేశంలో
ఈ రాష్ట్ర బడ్జెట్ వారు సరిపోద్దా అండి? పోనీ కేంద్ర బడ్జెట్ సరిపోద్దంటారా మీరు ఇచ్చిన హామీలకి? అది కూడా సరిపోదని నేను అనుకుంటా ఉన్నానే. అమెరికా ప్రభుత్వానికి ఉన్న బడ్జెట్ కూడా సరిపోద్దా సరిపోదని కూడా అనిపిస్తూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవురా ఆచరణకాన్ని హామీలు ఇచ్చేస్తా ఉన్నాడాయన, అవురా ఇన్ని హామీలు ఇచ్చేసాడా అని గొంతెచ్చి అన్నారే. ఈరోజు మీ హామీ సంగతి ఏంటండి బాబు గారు, జగన్ గారు, నేను ప్రశ్నిస్తా ఉన్నానండి అయ్యా. ఆచరణ సాధ్యమా? అయ్యి మా జాతి హామీలాగా అవి కూడా ఇవ్వకూడదే. దేనికోసం ఇస్తున్నారో కొంచెం చెప్పండి అయ్యా. పదవికాంక్ష, ఆ పదవికాంక్ష తీర్చుకోవడం కోసం వీధి వీధికి, ఊరు ఊరికి, మండల మండలానికి, జిల్లా జిల్లాకి హామీలు ఇచ్చిపోతూ ఉన్నారే. మీకు పదవికాంక్ష ఉండొచ్చు, మీకు ఆరాటం ఉండొచ్చు, మా జాతికి పోగొట్టుకున్న రిజర్వేషన్ పొందాలని ఆరాటం మాకు ఉండకూడదా జగన్ గారు? ఈ సబ్బు అంటారా? మీ ఎవరిది తీసి ఇమ్మనలేదే, ఎవరు రిజర్వేషన్లు కొట్టాడలేదే, మా జాతిది పోగొట్టుకున్న రిజర్వేషన్ కోసం మీరు ఆరాటపడుతుంటే వారికి హామీ ఇవ్వరా? మాకు ఆరాటం ఉండకూడదా? మీకే పదవుల మీద ఆరాటం ఉండాలా? ఆ సబువా జగన్ గారు, ఇది సాధ్యం కానప్పుడు మా జాతి ఓట్లు మీకు ఎందుకండి? మా జాతి ఓట్లు అడగకూడదు కదా మీరు? మా జాతి నాయకులకి మీ ఎమ్మెల్యేటికి కూడా ఇవ్వకూడదే, మంత్రులు ఇవ్వకూడదే. ఆ వద్దన్నప్పుడు ఇది అది సాధ్యం కానప్పుడు ఎందుకు మాకు ఈ జాతి అనగబడింది, అణిచివేయబడింది కాబట్టి మీకు ఎమ్మెల్యే టికెట్కి అర్హత లేదు, ఎంపీ టికెట్కి అర్హత లేదు, ప్రభుత్వం చేరలే అర్హత లేదు, ఇది మా ఎస్టేట్ ఇది చెప్తారా? చెప్పండి. అంటే మా జాతి సమస్య తీర్చరా? మీకు ఓట్లు వేసేయాలా? మేము ఎందుకు వేయాలని ఓట్లు? దేనికోసం వేయాలా? ఎందుకు వేయాలా? ఏం ఉద్ధరిస్తారని చెప్పి వేయాలి మేము? మా సమస్య వచ్చినప్పటికీ కేంద్రమా? మీ పదవి కోసం మాత్రం ఏమైనా చెప్పేస్తారు, ఏదైనా సాధ్యమంటారన్నమాట మీరు. అయ్యా జగన్ గారు ఆలోచించండి అయ్యా. ఈ మధ్య చూస్తా ఉన్నాను మా జాతిలో ఎమ్మెల్యే టికెట్లో కాన్స్టిట్యూన్సీకి ఇద్దరు ముగ్గురిని చెప్పి వాళ్ళని పోటీ పెట్టి గాల్లో ఊపుతూ మీ పాదయాత్రకి లక్షల కోట్లు ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు, అది ఎంతవరకు శోభ అని అడుగుతా ఉన్నాను జగన్ గారు. నేను ఆ కుటుంబాలు నాశనం అయిపోవాలా అధికంగాను? మీ అంగు ఆర్భాటం కోసం, మీ దర్పం కోసం మా జాతి సోదరుల చేత లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసేసి మీ ఫ్లెక్స్లు, మీ బోర్డులు, బ్యానర్లు, గేట్లు పెట్టి చేసేసి మా జాతి నాశనం చేస్తారా? మా జాతి చేత ఖర్చు పెట్టించి ఖర్చు ఇతర జాతులు ఖర్చు పెట్టించట్లేదే. ఏ వారి మీ ప్రేమ ఏంటండి? మా మీ కోపం ఏంటి? మీ పాదయాత్రకి ఇంత అవసరమా? ఇన్ని లక్షల కోట్లు మా చేత ఖర్చు పెట్టించు సబువా? ఇంత అవసరమా అండి? ఇది వీధికో రెండు, ఊరికో రెండు ఫ్లెక్స్ పెట్టండి అయ్యా. ఎందుకు పాడైపోతున్నారు మీరు అని చెప్పాలి కదా మీరు? చెప్పరా? అధిక పాడైపోవాలా? ఎంతవరకు సబ్బు సార్? మీదేమో డబ్బును, మా మీ దాదాసును, మా రూపాయల మీ పాదయాత్ర మమ్మల్ని నాశనం చేస్తారా? మా జాతి సోదరుల్ని ఒకరో ఇద్దరో ఉన్నారే లక్షల కోటీశ్వరులు, వాళ్ళు కూడా ఈ సీట్లు పోటీ పెట్టి మా జాతి సోదరుని పాడు చేస్తూ ఉన్నారే. మినిమం 50 లక్షలు, మ్యాక్సిమం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారే. ఈరోజు మీ దర్పం చూపించడం కోసం ఇంత అవసరమా జగన్ గారు? నా ప్రశ్న కొంచెం ఒకసారి ఆలోచించండి జగన్ గారు. ఇందులో 1 రూపాయినా మీది వారికి ఇచ్చి ఖర్చు పెట్టిస్తున్నారా సార్?
లేదే, సంవత్సరం ఆ ఇన్ఛార్జ్ మీద, ఇన్ఛార్జో లేదా కోఆర్డినేటర్ మీద, కోఆర్డినేటర్కి ఇంకో ఇద్దరిని కోఆర్డినేటర్ని పెట్టేసేసి సూపర్గా అరిపెత్తా ఉన్నారే. ఏదో తేడా జరిగితే ఆ కుటుంబాలు ఏమైపోవాలి జగన్ గారు? మీకు ఇలా కోటిస్తున్నాం కాదే మేము, అపర కోటిస్తున్నాం కాదే మేము. పిల్లల జీవితాలు చీకటైపోతాయే, కుటుంబ జీవితం చీకటైపోతే ఆలోచన చేయరా సార్? అంటే ఆత్మహత్య చేసుకోవాలన్నమాట, ఇంకా ఆచలు అర్పుకొని మీ పాదయాత్ర కోసం తేడా వస్తే ఆత్మహత్య చేసుకోవాలన్నమాట. ఇదేనా సబువా సార్? ఒక అధినేతగా ఏయ్ ఎందుకు ఎత్తి పెడుతున్నారు మీరు అని చెబాటు పెట్టలేరా? ఒక ఊరికి ఒక ఫ్లెక్స్ పెట్టండి చిన్నది, నేను వస్తున్నట్టు అని చెప్పి ఆదేశాలు ఇవ్వలేరా? అడుక్కోక ఫ్లెక్స్ అండి, గజంగా ఒక పెద్ద పెద్ద బోర్డా, ఏంటి సార్ ఇది? 10 గజాలకు ఒక గేటా? మా డబ్బులు కాదా సార్? మీ అక్కడ అక్రమంగా సంపాదించిన డబ్బే కాదే మా జాతోళ్ళు? భూములు అమ్ముకొని అది అమ్ముకొని ఇది అమ్ముకొని డబ్బు లేకపోతే మీరు పెట్టిన ఆశకి అప్పు తెచ్చి మీకు ఖర్చు పెడతా ఉన్నారే పాదయాత్ర కోసం. ఒకసారి ఆలోచించేయండి జగన్ గారు, అదే మీ డబ్బు అయితే ఆ విధంగా దోపిడీ చేస్తారా, చేస్తారా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటారు జగన్ గారు. సర్వనాశనం అయిపోతున్నాయి కాపు కుటుంబాలు, సర్వనాశనం అయిపోతున్నారండి. ఎంతవరకు శోభం అడుగుతా ఉన్నాను.